విద్యారంగంతో పాటు సంక్షేమ హాస్టల్స్ లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై కూర్చుని ఆందోళన నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నెలకొన్న సమస్యలు అలాగే సంక్షేమ హాస్టల్లో ఎప్పటి నుంచో తెస్తవేసిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విజయవాడలో హాస్టల్ విద్యార్థులు ఆందోళన దిగారు. లెనిన్ సెంటర్ లో రోడ్డుపై కూర్చొని ఆందోళన చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ఆ హామీని ప్రకారం హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మనతో హాస్టల్ విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడడం చెప్పడం. ప్రధానంగా ఆ సంక్షేమ హాస్టల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రభుత్వ గవర్నమెంట్ మనకి ఏదైతే సీఎం గారు వచ్చారో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్టల్స్ అన్ని మూసేస్తున్నారు. అడిగితే విద్యార్థులు లేరు అన్నారు. విద్యార్థులు ఎందుకు? విద్యార్థులకి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే విద్యార్థులు జాయిన్ అయ్యేది. కనీసం ఇప్పుడు విజయవాడలో గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఇప్పటికి వాష్రూమ్ సరిగ్గా లేవు, వాటర్ ఫెసిలిటీ ఉండదు. మళ్ళీ భోజన పథకం మంచిగా అమలు చేశామంటున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళైతే చట్టం చేశారు, అవి కల్పించాలి, ఇవి కల్పించాలి, చికెన్ పెట్టాలి, గుడ్లు పెట్టాలి, కానీ ఇది ఎప్పటికీ అమల్లోకి రాలేదు. అలాగే వాళ్ళకి మెస్ కాస్మెటిక్ చార్జెస్ టైంకి ఇవ్వడం లేదు. సొంత భవనాలు లేక చాలా మంది విద్యార్థులు అవి ఎప్పుడు కూలిపోతాయి ఏంటి అన్న భయంతో బతుకుతున్నారు. ఈ విధంగా మేము ఎస్ఎఫ్ఐ గా దాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు చెప్పండి, సంక్షేమ హాస్టల్ లో ఉంటున్నారు, ప్రభుత్వ హాస్పిటల్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఏమైనా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? హాస్టల్ లో ఉండే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. అదే ఒక మనిషికి వచ్చి ఎన్ని నేరాలైనా ఎన్ని ఘోరాలైనా చేయని ఒక జైల్లో ఉండంటే అతనికి మాత్రం ఫెసిలిటీస్ అన్ని బాగుంటున్నాయి. కానీ ఎక్కడో దూరం నుంచి రాష్ట్రాన్ని నమ్మి వాళ్ళందరికీ ఓట్లేసి పేరెంట్స్ ఓట్లేసి వీళ్ళు వస్తే మమ్మల్ని గెలుస్తారని దూరంగా హాస్టల్కి పంపించి దూరంగా హాస్టల్లో చదివిస్తూ ఉంటే మమ్మల్ని ఏం చేస్తున్నారు? వాళ్ళుండికే మంచి అన్ని ఫెసిలిటీ, మాంసాలు, చేపలన్నీ, కానీ మాకు పూటకొచ్చి ఫుల్ఫిల్ గా కడుపు నిండా తిందామంటే ఒక్క అన్నం మెత్తుకు రేషన్ బియ్యం అవి కూడా ముక్కలు ముక్కలు అయిపోయింది అన్నం. మేము ఎలా తింటాం? ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఉండట్లేదు. కంటి నిండా హాస్టల్లో నిద్రపోదాం అన్నా సరే సీసీ ఫుటేజ్ అన్నారు ఏడబెడుతున్నారు, ఏడబడుతుంది, ఏమీ పెట్టలేదు. జైల్లో ఒక విధంగా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళేమో ఒకలా ఉంటున్నారు, మేము మాత్రం ఒకలా ఉంటున్నాం. దాన్ని మేము ప్రశ్నిస్తాం, చదువుకోవడానికి వచ్చాం, రేపటి తరానికి మేము ఉపయోగపడాలంటే మాకు మంచిగా ఫెసిలిటీస్ అన్ని కావాలి. చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఏమైనా అధికారులకు సంబంధించిన తీసుకెళ్లారా? మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో, మా సమస్యలు పరిష్కరించండి. అవును సార్, మెస్ చార్జెస్ పెంచమని చెప్పాను సార్. 45 రూపీస్ అంటే చాలట్లేదు సార్, తిని తినక చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అందులో 6 మంత్స్కి ఒకసారి మెస్ చార్జెస్ రిలీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్. ఫుడ్ సరిగ్గా ఇంప్లిమెంటేషన్ జరగకపోవడం 6 మంత్స్కి ఒకసారి అండి, అది తీసుకెళ్ళాం సార్. అంతే, ఇప్పుడే కాదు సార్, చాలా